వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఐ గెస్ వెల్కమ్ బ్యాక్ టు ఎండర్ వీడియో. అండ్ చాలామంది స్టూడెంట్స్ అయితే నాకు వాట్సాప్లో ఈ ఆర్టికల్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఈ మంత్ 12 అయితే రిజల్ట్స్ వస్తాయని అయితే అడుగుతున్నారు. అండ్ డెఫినెట్గా అయితే మనకి ఈ మంత్ 12 తారీఖున అయితే రిజల్ట్స్ అయితే రావు. సో అయితే మనకి రీసెంట్గా అయితే ఒక న్యూస్ ఆర్టికల్ అయితే నేను న్యూస్ చదవడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇంటర్ మార్కుల స్కానింగ్ అయితే ప్రక్రియ పూర్తి చేశామంటున్నారు. అలాగే మార్చి 1వ తేదీ నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించారు కదా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిసి 10 లక్షల పైగా పరీక్షలు హాజరయ్యారంట. ఈ ఫలితాలను ఈ నెల 15లోగా అంటే పూర్తి చేసేందుకు అండ్ ఇంటర్మీడియట్ బోర్డ్స్ కసరత్తు అయితే చేస్తుంది. అయితే మనకి ఈ నెల 15లోగా అంటే ఇంకా డేట్ అయితే ఉంది, 15లోగా అయితే ఈ ఇంటర్మీడియట్ పూర్తిగా అంటే మొత్తం పరీక్షలు అనే పేపర్స్ అనేవి కరెక్షన్ చేస్తామని చెప్తున్నారు. సో ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేసింది పూర్తని మూలంకైన అన్నింటి పేపర్లు అన్నింటినీ కూడా స్కానింగ్ ప్రక్రియకు మరోసారి పరిశీలించి సో ఫలితాలు విడుదలకు బోర్డు సిద్ధమవుతుంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. అనుమతి వచ్చాక ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ అధికారికంగా ప్రకటిస్తామంటున్నారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు ఇన్స్టెంట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. మే 13 నుంచి రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఉన్నందుకు సో అయితే మనకి ఈ నెల 12వ తారీఖున రిజల్ట్స్ వస్తామంటున్నారు. కానీ ఈ 12వ తారీఖు ఇంకా 15వ తారీఖు ఇంకా పూర్తి అవ్వలేదు. ఈ 15వ తారీఖు కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 వీక్ ఏదైతే ఉందో ఈ 1 వీక్లో మనకి రిజల్ట్స్ అనేవి తప్పకుండా మన యొక్క బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది అఫీషియల్గా అనౌన్స్ చేస్తుందని చెప్పడం జరిగింది. సో కొంతమంది స్టూడెంట్స్ అయితే నాకు ఈ ఆర్టికల్స్ పంపించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి బ్రో అని అయితే అడుగుతున్నారు. సో నాకు కూడా అంత కన్ఫర్మేషన్ అయితే లేదు. నేను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి ఒక మెయిల్ అయితే పెట్టాను అండ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని సార్ అనేది, అయితే వాళ్ళు కూడా మనకి ఇంకా ఎటువంటి రెస్పాన్స్ అయితే అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు బిజీలో ఉంటారు కాబట్టి. డెఫినెట్గా వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ అయితే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ రిజల్ట్స్ అయితే తప్పకుండా మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా డెఫినెట్గా వస్తాయి, అయితే క్లారిటీ అయితే ఇవ్వచ్చు. సో ఇదిగా ఓవరాల్గా చూసుకుంటే అండ్ మీకు క్లారిటీ ఇచ్చిన అయితే అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం ఏం చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.